నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే టచ్ చేశారు. సో అసలు ఏం జరిగింది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ కాకుండా ఇక్కడ తెలంగాణ నేతని అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని అయితే టచ్ చేయడం అంటే కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకు తను ఇక్కడ ముఖ్యమంత్రి మీద పడుతున్నారు ప్రతిసారి? సో ఒకటి ఏంటంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి రాజకీయపరమైనటువంటి సంబంధాలు తీగిపోయేవి కాదు. ఇప్పటికిప్పుడు తీగిపోయేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే భౌగోళికంగా కూడా కలిసి ఉన్నారు. 2014 వరకు కూడా భౌగోళికంగా 2014 విడిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ పార్టీలు ఇక్కడ పార్టీలు రెండు కూడా ఒకటే. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో ఇక్కడ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసింది. ఆ తర్వాత తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది ఆ పార్టీ. సో రాజకీయాల పరంగా చూస్తే కనుక అక్కడికి ఇక్కడికి ఖచ్చితంగా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పార్టీలతోటి అక్కడ ఉండేటువంటి పార్టీలు కొన్ని పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా టిపికల్ ఇష్యూ తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే బీజేపీకి కానీ, బీజేపీ ఏమో జాతీయ పార్టీ, తెలంగాణలో పొత్తుంది, తెలంగాణలో పొత్తు లేదు, ఆంధ్రప్రదేశ్లో పొత్తుంది తెలుగుదేశం పార్టీతోటి బీజేపీ పార్టీ. సో ఇక్కడ తెలంగాణలో మరి తెలుగుదేశం పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది క్లారిటీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతోటి పరోక్షంగా మద్దతు తీసుకుంటుంది, 2019 ఎన్నికల దగ్గర నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా కూడా కేసీఆర్ మద్దతు ఇచ్చాడు. కేసీఆర్ మద్దతు ఇచ్చి మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏంటంటే అసలు ఆ మాట ఎందుకు అన్నాడు కేసీఆర్ అని అంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన్ని లోక్సభ ఎన్నికల తర్వాత పడేయాలి, అధికారం నుంచి దించేయాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా కాలంగా చేస్తున్నారు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పడం జరిగింది. 25 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారని కూడా కేసీఆర్ చెప్పారు. ఆ రోజు నుంచి అనుమానం వస్తుంది ఎందుకు ఆ మాట అన్నారు ఆయన, అసలు ఎవరి ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంది అనే దాని మీద కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేస్తే అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే కనుక తెలంగాణలో ఉండేటువంటి ఒక మంత్రి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి, ఆయన ద్వారా ఒక 10-15 మంది ఎమ్మెల్యేలని చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ అనేటువంటిది వినిపించింది. సరే, ఈలోపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ. సో తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రచారం చేస్తారో ఆంధ్రప్రదేశ్కి కూడా పోయి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం చేస్తాడు. రేవంత్ రెడ్డి వైజాగ్కి వెళ్ళారు, వైజాగ్కి వెళ్ళి ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ షర్మిల రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి అడుగుతూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. షర్మిల మొదటి నుంచి టార్గెట్ చేస్తుంది, అలాగే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ఏమన్నారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి, షర్మిల చంద్రబాబు నాయుడు మనిషి, వీళ్ళ రిమోట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అనేటువంటి ఒక కామెంటు చేయడం జరిగింది. ఆ విషయాన్ని మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో శుక్రవారం రోజు రేవంత్ రెడ్డి ముందు మీడియా మిత్రులు ఉంచారు. దానికి చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన ఇంట్లో వాళ్ళని సర్చ్ చేసుకోమును, ఇంటిని సర్చ్ చేసుకోమును, మా గురించి ఏం మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు మనిషిని ఏంటి, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నేను తెలంగాణకి తెలంగాణ ముఖ్యమంత్రి, నేను చంద్రబాబు నాయుడు మనిషి ఏంటి, ఒకప్పుడు మేము కలిసి పనిచేసాం తెలుగుదేశం పార్టీలో, ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్నారు, నేను తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాను, ముఖ్యమంత్రి అయ్యాను, అయినంత మాత్రం చేత చంద్రబాబు నాయుడు మనిషిని ఎలా అవుతాను నేను అని చెప్పి ఆయన విలేకరులకు వివరించడం జరిగింది. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలని ఎండగట్టారు రేవంత్ రెడ్డి. ఎందుకు ఎండగట్టారంటే ముందు సొంత చెల్లిని తల్లిని ముందు వాళ్ళని ఒప్పించు నీ పరిపాలన మీద, ఆ తర్వాత ప్రజలను ఒప్పించుకుంది కానీ ఇంకా పెద్దలు చెప్తుంటారు ముందు అది నేర్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి ఆయన విరుచుకుపడ్డారు. అంటే ఇదంతా రావడానికి కారణం ఏంటి, కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. అసలు కేసీఆర్ ఏ వ్యాఖ్యలు చేయకపోతే ఇదంతా రాదు. అసలు
కేసీఆర్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్తో నాకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేదు అంటూనే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఒలకపోసారు ఆయన. ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి మొత్తం అన్ని రాజకీయ పార్టీల మీద విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా తారస్థాయికి చేరుతూ వచ్చి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని అంటాం, రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అంటాం మనం చూస్తున్నాం. సహజంగా రేవంత్ రెడ్డి తన మీద విమర్శలు చేసేదాకా ఎక్కడ రెస్పాండ్ కారు. వన్స్ అతని మీద ఏదైనా విమర్శలు చేస్తే కనుక ఏ స్థాయిలో అతని ప్రతి విమర్శలు ఉంటాయనేది మనకు తెలుసు. కేసీఆర్ లాంటి వాళ్ళే తట్టుకోలేకపోయారు. కేసీఆర్ నోరే చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ని మాట్లాడిస్తుంది. ఆ నోరు అనేది అందరికీ తెలుసు, ఏ విధమైనటువంటి భాషను మాట్లాడారో. 2001 నుంచి ఉద్యమం అప్పటి నుంచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొన్న అసెంబ్లీలో దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆయన జారిపడి కుర్చీలో కూడా ఆయన మాట్లాడేమీ తగ్గలేదు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసు. అసెంబ్లీలో వస్తే ప్యాంట్ ఓడి తీసి కొడతాం అని చెప్పి. సో అలాంటి హద్దులు మీరినటువంటి డైలాగులతోటి ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా విరుచుకుపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, రాష్ట్ర పరిపాలన కాదు, ముందు నీ ఇంట్లో సరి చేసుకో, మీ చెల్లెళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు ఫస్ట్. మీ చెల్లెలు గత కొన్ని రోజుల నుంచి ప్రశ్నలు సంధిస్తుంది కదా, నవ సందేహాలను వ్యక్తం చేసింది, దశ ప్రశ్నలను వేసింది, మరి నువ్వు ఎందుకు సమాధానం చెప్పట్లేదు వాటికి? అసలు అక్కడ బాబాయ్ని చంపింది ఎవరు, చంపించింది ఎవరని చెప్పి అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పు ఫస్ట్. ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ సొంత చెల్లెల్ని రోడ్డును పడేసావు, నువ్వు ఒక మళ్ళీ పొలిటీషియన్వా అని చెప్పి విరుచుకుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా సమాజానికి నెగిటివ్ సందేశం ఇచ్చేలాగా ఉంది. స్పందించకుండా ఉండడం, చెల్లెల మీద వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా తనే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వెనకాల నుంచి, లేదా తప్పుడు మాటలు కూడా. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, సొంత చెల్లెలను వ్యక్తిత్వ హరణం చేసావు నువ్వు, నీవు ఒక మనిషివా, నువ్వు ఒక పొలిటికల్ లీడర్వా అని చెప్పి ఆయన విరుచుకుపడ్డాడు. సొంత చెల్లెల మీద, సొంత మీడియా, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తిత్వ హరణానికి పాల్పడింది. అసలు రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు శర్మిల అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. సో సొంత చెల్లెలు నీ కించపరుస్తూ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా నేను మాట్లాడాలా అని చెప్పి ఆయన విరుచుకుపడ్డారు. కారణం ఏంటంటే, సమాజానికి ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే కనుక చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మనకి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి? ఒక తల్లిని విడిచిపెట్టాడు, చెల్లిని రోడ్డును పడేశారు. సో ఈ సందేశం ఏంటి? రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చే జనరేషన్లో ఏమవుతుంది? సొంత తల్లిని చెల్లిని చూసుకోలేదని చెప్పి ఎవరన్నా అడిగారనుకో, జగన్మోహన్ రెడ్డే చూసుకోలేదు, నేను చూసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటారు. ఒక సెలబ్రిటీ హోదా లేదంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి సమాజం కూడా ఇన్స్పైర్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు. మరి ఆయన చేస్తుంది ఏంటి? ఆయనేమో సొంత చెల్లిని రోడ్డును పడేశారు, తల్లినేమో అమెరికా పంపించారు, పార్టీలో ఉన్న గౌరవ అధ్యక్ష పదవిని ఓడగొట్టారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ శర్మిల ఏం చెప్తుంది, అసలు ఎంపీ చేస్తానని చెప్పేసి ఎందుకు విజయమ్మని ఎంపీ చేయలేదు అని చెప్పి నిలదీస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఇదంతా ఒక ఎత్తు అయితే, కుటుంబ వ్యవస్థ అనేది ఒక హిందూ సాంప్రదాయానికి గౌరవప్రదమైనటువంటి అంశం. ఆ కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉందని చెప్పి ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు కూడా చెప్తున్నారు. కారణం ఏంటంటే, రేపు రాబోయేటువంటి రోజుల్లో తల్లి లేదు చెల్లి లేదు అనేటువంటిది ఇప్పుడు కనిపిస్తుంది. చాలా ఈజీగా తల్లిని చెల్లిని మోసం చేయొచ్చు, వాళ్ళకి ఆశలు ఇవ్వకుండా పంపించవచ్చు, లేదా వాళ్ళకి వృద్ధాప్యంలో చూసుకోకపోయినా పర్లేదు అనేటువంటి సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టు ఆ మొత్తం వైఎస్ కుటుంబ కథా చిత్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆయన యొక్క ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద పడుతుంది. అది చాలా డేంజరస్ సిగ్నల్ అది. రైట్ సార్. సో అదే రేవంత్ రెడ్డి చెప్పారు, ఫస్ట్ ఇంటిని సగదిద్దుకో, తర్వాత రాష్ట్రాన్ని గురించి ఆలోచిద్దు, కానీ నువ్వు ఇంటిని సగదిద్దుకోవా అని చెప్పి చెప్పారు ఆయన తనదైనటువంటి శైలిలో. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.